చెన్నూరు ఎమ్మెల్యే బాల్క సుమన్ పై మాజీ ప్రభుత్వ నల్లాల ఓదేలు తీవ్ర విమర్శలు చేశారు. సుమన్ వేధింపులు భరించలేకనే టిఆర్ఎస్ ను వీడి కాంగ్రెస్ పార్టీలో చేరనన్నారు. నియోజకవర్గంలో నియంత రజాకాల పాలన సాగుతుందన్నారు. సుమన్ ఆగడాలకు అడ్డు అదుపు లేకుండా పోతుందన్న ఆయన ఇస్క రీచ్లో అక్రమంగా 500 కోట్ల రూపాయలు దండుకున్నారని ఆరోపించారు. తాను పుట్టింది ఇక్కడేనని నాన్ లోకలైన సుమన్ ఆగడాలు సాగనీయనన్నారు. ప్రజాక్షేత్రంలోని చూసుకుందామని సవాల్ విసిరారు. కాంగ్రెస్ పార్టీలో గెలిచిన ఎమ్మెల్యేలను టిఆర్ఎస్ పార్టీలో చేర్చుకున్నారని వారితో రాజీనామా చేయించాలని కోరారు. వారు చేస్తే తాము కూడా రాజీనామాలు చేస్తామన్నారు నల్లల ఓదేలు. మన కాన్సెస్కి మరో రజాకారచ్చడు. వాణ్ణి ఆనాడు రజాకారులను ఎట్లా తరిమి కొట్టామో ఈ రజాకారును సుమన్ అనే రజాకారును మనం తరిమి కొట్టాల్సిన అవసరం ఉన్నది. మొన్న మన విలేకరులే సర్వే చేపించాం. ఓడిపోయేదంటే నెంబర్ వన్ అడు సుమన్ ఓడిపోయేదంటే నెంబర్ వన్ అడు. నేను వారి అన్నందుకు క్షమా చెప్తాను, క్షమా చెప్తాను. సారీ మొదటి మొదటి ప్లేస్లో ఉన్నాడు, మొదటి ప్లేస్లో ఉన్నాడు. ఇలా 5 రోజుల నుంచి నేను ఎప్పుడైతే ఢిల్లీ పోతున్నా 6 రోజుల నుంచి పోలీసులు చెప్పాడు, ఇంటెలిజెన్స్ చెప్పాడు, ఎవరు కూడా మా టీఆర్ఎస్ పార్టీ నాయకులు బయటకు రావద్దు, నన్ను కలవద్దు. ఇది ప్రజాస్వామ్యం అప్రజాస్వామ్యం నేను చెప్పాను. నోటెడ్ అన్నా చూద్దామన్నా అని చెప్పారు, కానీ ఫోన్ లేపలే. ప్రతిసారి చెప్పిన, ఊళ్ళకి వెళ్ళిపోయినప్పుడు చెప్పిన, పాటకెళ్ళి ఉమ్మన్నప్పుడు చెప్పిన, మాకు ప్రోటోకాల్ ఇస్తారని కూడా చెప్పిన.